మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజముల మీద ఆ మాట ఎంత రాయలిటీగా ఉందో చూడండి. ఆయన భుజాల మీద రాజ్యభారం, ఏ రాజ్యభారం అట? ఆదాము చెడగొట్టిన రాజ్యభారం, నోవహు చేసిన రాజ్యభారం, దావీదు సౌలు కాపాడలేని రాజ్యభారం, ఇశ్రాయేలు రాజులు నిలబెట్టలేని రాజ్యభారం, ఇశ్రాయేలు చూపించలేని రాజ్యభారం, ఎవ్వరు పొరుగోడికి రాజుగా ఉండలేని రాజ్యభారం. ఇప్పుడు ఈ భారం అంతా మోయడానికి మీకు అర్థమవుతుందా? ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండడం అంటే ఇదిగో దేవుడు ఏ రాజ్యం అయితే చూడాలనుకున్నాడో ఆ రాజ్యభారం ఆయన భుజాల మీద. ఆయన రాజ్యం ఎలా ఉంటది? చీకటిలో ఉన్న వారికి వెలుగునిస్తుంది, మరణఛాయల్లో మగ్గిపోతున్న దేశ నివాసుల ముఖాల మీద నవ్వులు నింపుతుంది, వ్యభిచారం అనే చీకట్లో కొట్టుకుపోతున్న సమరయ స్త్రీని సంసారిని చేశాడు, కుష్ఠరోగులు వెలివేస్తే కుష్ఠరోగులు శుద్ధుల్ని చేసి సమాజంలో కలిపేశాడు. మీరు అన్ని చూడండి, ఆయన రాజ్యం ఎలా తెలుసా? వాళ్ళు ఎవరూ నెరవేర్చలేని ఆ రాజ్యభారాన్ని కుమారుడు నెరవేర్చడానికే చెప్పండి ఈ పాయింట్ మీకు సింక్ అయితే ప్రపంచానికి ఉన్న అతిపెద్ద లోపం ఏంటి చెప్పండి? నాయకత్వం.